దక్షిణ భారత్ లో ఫస్ట్ టైం సీఐపీపీ ట్రెంచ్లెస్ టెక్నాలజీతో సీవరేజ్ పైపుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారన్నారు మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. లేటెస్ట్ టెక్నాలజీతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పనులు పూర్తి చేయొచ్చన్నారు మంత్రి. పైపుల పునరుద్ధరణకు టెక్నాలజీ వాడుతున్న జలమండలి అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ దానకిషోర్ గారి ఆధ్వర్యంలో ఒక కొత్త ప్రయోగాన్ని మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గంలో గతంలో ఎక్కడైతే ఒక సింక్ హోల్ మనం చూసి ఉన్నామో, ఎక్కడైతే భూమి కుంగిపోయి రోడ్ అంతా కూడా అప్పుడు విరిగిపోవడం జరిగిందో, అక్కడ సిఐపిపి అనే టెక్నాలజీ అంటే క్యూర్డ్ ఇన్ ప్లేస్ పైప్ అనే ఒక టెక్నాలజీని మరి ప్రస్తుతం ఏదైతే అమెరికాలో ఇంకా ఇతర దేశాల్లో వాడుతూ ఉన్నారో మన దగ్గర కూడా ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాం. నార్మల్గా ఇదే పైప్ ఒక కిలోమీటర్ పైప్ లైన్ వేయాలంటే ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈ సిఐపిపి ద్వారా వేయడం వల్ల మనం తవ్వాల్సిన అవసరం లేకుండా ఉన్న పైప్ లైన్నే పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక రాబోయే 40-50 ఏళ్ళ వరకు పటిష్టపరుస్తూ ఆ లైనింగ్ కూడా మనం దీని ద్వారా వేసే అవకాశం ఉంది ట్రెంచ్లెస్ టెక్నాలజీ ద్వారా. దీనికోసం మనం దాదాపు 18 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ప్రయోగాత్మకంగా ఇప్పుడు మనం 1.5 కిలోమీటర్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఇది సక్సెస్ అయితే మొత్తం హైదరాబాద్ నగరంలోని మెయిన్ ట్రంక్స్ ఏవైతే ఉన్నాయో 120 కిలోమీటర్లు మొత్తం కూడా చేయాలనుకుంటా ఉన్నాం.